బ్యాక్ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం విధానం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియాను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కేసు కీలక దశలో ఉందని, ఆయన కస్టడీని మరో 7 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు 5 రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడిగించింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, ఈ నెల 22 వరకు సిసోడియా కస్టడీ పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం, 5 రోజులు పొడిగించినట్టుగా. దీనికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? కోర్టులో వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా సిబిఐ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. సిసోడియాను తో పాటుగా ఇంకొందరిని కూడా కలిపి కన్ఫర్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లిక్కర్ కేసులో కీలక దశలో ఉంది. మనీష్ సిసోడియాను కస్టడీని వారం రోజులు పొడిగించాలని కూడా ఈడీ అధికారులు సిబిఐ కోర్టు ముందు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు ఉత్తర్వులు కొంత తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. అనంతరం తిరిగి 5 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి ఇస్తున్నట్టు కూడా పొడిగిస్తున్నట్టు కూడా సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. దాదాపు మార్చి 22 వరకు కూడా మనీష్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఈడీ కస్టడీలో మనీష్ సిసోడియా మరిన్ని అంశాలపైన కూడా లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో దాదాపు ఇప్పటి వరకు 12 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో 12వ వ్యక్తి మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియాను కూడా మరింత లోతుగా విచారించాల్సి ఉంది. అందుకే ఆయనను మరికొన్ని రోజుల పాటు కూడా ఈడీ విచారణకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈడీ విజ్ఞప్తికి 7 రోజులు విజ్ఞప్తి చేస్తే 5 రోజుల పాత్రం మనీష్ సిసోడియాను కస్టడీకి ఇచ్చింది. ఇక ఇప్పుడే చూస్తున్నాం, తాజాగా ఒక బ్రేకింగ్ కూడా అందింది. కొద్దిసేపటి క్రితమే మనీష్ సిసోడియాకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్, ఇప్పటి వరకు మనీష్ సిసోడియా దాదాపు 10 రోజులు ఉన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసి 27వ తేదీన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మనీష్ సిసోడియాకి సంబంధించిన ఈడీగా ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో. ఆ రిపోర్ట్ లో తాజాగా కీలక అంశాలను అయితే పేర్కొన్నారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ అంశాలు చూస్తున్నాం. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారని ఈడీ కోర్టుకు వివరించింది. ఇక లిక్కర్ స్కామ్ సమయంలో 14 ఫోన్లను ధ్వంసం చేశారు మనీష్ సిసోడియా. అదేవిధంగా 4 సిమ్ కార్డులను ఇతరుల పేర్లతో తీసుకున్నారు. ఇతరుల పేర్లతో తీసుకున్న సిమ్ కార్డ్స్ ద్వారా వాట్సాప్ ను వాడారు. ఆధారాలు ఎక్కడ లేకుండా చేసే ప్రయత్నం ఆయన చేశారని చెప్తున్నారు. గతంలో సోదాలు నిర్వహిస్తే ఆ సోదాల్లో ఒక ఫోన్ మాత్రమే సీజ్ చేశామని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ఇంట్రాగేషన్ లో మరో 2 ఫోన్లను సిసోడియా జమ చేశారని కూడా కోర్టుకు తెలిపారు. ఇక మద్యం కుంభకోణంపై ఢిల్లీ ఎల్జీ ఫిర్యాదు చేసిన నాటి నుంచే ఫోన్లను మార్చి మరి ధ్వంసం చేసే ప్రయత్నం మనీష్ సిసోడియా చేశారన్నది ప్రధానంగా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇక ఇలా చాలా అంశాలను కూడా పేర్కొన్నారు. సిసోడియా 8 నెలలుగా వాడిన ఫోన్లను 2022 జూలై 22న మార్చారని, దీనిపై ప్రశ్నిస్తే ఫోన్ డ్యామేజ్ అయిందని కూడా పలుమార్లు ఆయన ఇంట్రాగేషన్ లో చెప్పారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫోన్ మార్చిన సమయం చాలా కీలకం, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మనీష్ సిసోడియా మెయిల్ లో మంత్రుల బృందం ఓకే చెప్పిన లిక్కర్ పాలసీ కాపీ డౌన్లోడ్ చేశారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సౌత్ గ్రూప్ సభ్యులు ప్రతినిధులు 14వ తేదీ 3వ నెల 2021 నుంచి 17వ తేదీ 3 2021 వరకు కూడా న్యూఢిల్లీలోని ఓబ్రే హోటల్లో ఉన్నారనేది కూడా పూర్తిగా కూడా ఆయనకు సంబంధించిన ఈ రోజు రిమాండ్ రిపోర్ట్లు ఈ అంశాలన్నీ కూడా పేర్కొన్నారు. ఇక ఓబ్రే హోటల్ ను వ్యాపార కేంద్రాన్ని సౌత్ గ్రూప్ ప్రతినిధులు ఉపయోగించుకున్నారని కూడా ఇందులో స్పష్టం చేశారు. ఓబ్రే హోటల్లో సౌత్ గ్రూప్ సభ్యులు ప్రతినిధులు డ్రాఫ్ట్ నివేదికలు కూడా మార్పు చేశారనేది అంత కీలక అంశాలు. ఇక చూస్తున్నాం, చిట్ట చివరిగా తుది దశకు వచ్చిందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. పాలసీని 5 నుండి 12% వరకు కూడా మార్పులు చేశారని కూడా చెప్తున్నారు. మార్జిన్ 5 నుంచి 12% పెంచారనేది కూడా వీరంతా కుమ్మక్కయ్యారు. మనీష్ సిసోడియా కూడా ఇందులో ఉన్నారనేది కూడా స్పష్టమవుతుంది. ఇందులో రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.